நார்வலை ఎన్నిసార్లు ఓయోగోయను నరేష్ ఎంతమంది ఉన్నారు రోజు చాటింగ్ చేస్తాడు. తినాలి పెళ్లి కాకుండా ముందు ఒక అమ్మాయి అయితే తిరుగుతున్న విషయం మా వైఫ్ చెప్పలేదు. హలో హాయ్ అండి అందరికీ, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శశికో మన యూట్యూబ్ ఛానల్. అవసరం వచ్చి నేను వీడియోస్ చేస్తాను యూట్యూబ్లో, సో యూట్యూబ్ వ్లాగ్స్ అండ్ చిన్న చిన్న కామెడీ ఫన్నీ వీడియోస్ వీడియో చేస్తున్నా, కొంచెం సపోర్ట్ చేయండి. సార్ వచ్చేసాను, చూసేసాను. ఒకసారి హై, ఒకసారి గాయస్, ఒకసారి హై చెప్పండి. హై హై చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం ఆడబోతున్న ఆట పేరేంటి? మేము ఆడబోయే ఆట ఒకసారి విన్నారు కదా, ఏంటి మనం ఆడబోయే ఆట? ట్రూత్ ఆర్ డేర్. ఒకసారి మేము ఏమేమి చేస్తున్నాము ఒకసారి చూడండి. ఒకసారి పెద్ద ప్లానింగ్, పెద్ద ప్లానింగ్. ఎవరు ఇంత టాలెంటెడ్? నా మీద ఉండదు అనుకో, స్వీట్ వస్తే మాత్రం స్వీట్ తింటా కానీ నిజాలే చెప్తున్నా. సో ఆలుగడ్డ, పచ్చిమిర్చి, లిమ్మకాయ మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా? సో మాకు టైం పాస్ కాక క్లాస్ లో సరదా కూర్చుంటే ఏం చేయాలో అర్థం కాక ఒక వీడియో తీసుకుందామని చెప్పి సరదాగా ఓ చిన్న యూట్యూబ్ లాగ్ ఫన్నీగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే శంకర్ ఏం చేసిందంటే, అరే శంకర్ ఏమైనా వీడియోస్ చేద్దాం రా అని చెప్తే శంకర్ చెప్పాను నేను. శంకర్ ఏమన్నా అంటే సరే మామ చేద్దామన్నాడు. మనం ఏమేమి పెడదాం రా ట్రూత్ అండ్ డేర్కి అని చెప్తే వాడేమో గుడ్లు టమాటాలు అని చెప్పిండే, సరే స్వీట్లు కూడా చెప్పినాం అనమాట. సో రూపాయి ఇవ్వలేదాడు. నిక్రిష్టుడా, దరిద్రుడా, ఒక రూపాయి కూడా ఇవ్వలేదు వీడు. అరే ఎందుకు రా శంకర్ అట్లా తింటే ఎట్లా రా వీడియో ఎట్లా వస్తుందిరా? నీతో ఇదేరా ప్రాబ్లం. మన శంకర్ మాస్టర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. శంకర్ చర్య కర్రోడ్ దగ్గర నుంచి. ఇమోషన్ అవుట్ డ్యామేజ్. రెడీ? ఎదవా ఎదవాడు. సరే కర్రోడా, నేను అడుగుతా నీకు, ట్రూత్ ఆ డేరా? ట్రూత్. ట్రూత్. ఎంతమందిలో ఎవరు ఉన్నారా నీకు? ఇక్కడ గురించి మాట్లాడదాం కదా. లేదు లేదు, ఎంత మందిలో ఎవరు ఉన్నారని చెప్పు, నిజం చెప్పాలి. లేకపోతే నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు ట్రూత్ ఆ డేర్ అన్నావు? నువ్వు ట్రూత్ అన్నావు? ఒకరేనా గ్యారంటీ? ఏంది ఒకరే? నరేష్ నరేష్ ఎంతమంది ఉన్నారు? రోజు చాటింగ్ చేస్తాడు. నా దగ్గర లేవు, ఐఎమ్ జెన్యున్ పర్సన్. ఎస్, ఓన్లీ వన్ పర్సన్. మాస్టర్, నా మనసును గెలిచా. ఒకటే క్వశ్చన్, రైట్? నెక్స్ట్ నేను చెప్పాను, అని అన్న చెప్పాను. ఇది మోగన్ పద్ధతి. రవీందర్ గారికి వచ్చింది. ట్రూత్ అడేరా? రెండు మిర్చిలు కంటిన్యూ అవుతున్నాయి. అది పెద్ద చూసుకోవచ్చు కదా? లేదు, మేము ఇచ్చిందే తినాలి. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండి రా బాబు. రవీంద్ర తెగించిన తీసుకొచ్చి నాకే తినిపిస్తున్నారు. తినాలి. రేపు కిందికెళ్ళి రావాలి.
బాగుంది ఇలాంటి చిన్నప్పుడు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఇప్పటి వరకు ఎవరికి చెప్పని నిజం, ఎవరికి చెప్పని నిజం ఎవరితో షేర్ చేయొద్దు, అలా షేర్ చేయని నిజం ఏదన్నా ఉంటే అది నిజమై ఉండాలి. మళ్ళా ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ నిజం చెప్పండి నిజం అనకు మళ్ళా అదే కదా చెప్పాలి, అదే అన్న ఎవరికి చెప్పండి చెప్పండి నిజం ఏంటంటే మళ్ళీ నిజమే అని అదే ఆన్సర్ అని ఆలోచించుకోవాలంటే ఇంటికి రానా, ఇంటికి రెండు రోజులు కూర్చొని తిని రా. అయితే చెప్పని నిజం ఏంటంటే పెళ్లి కాకుండా ముందు ఒక అమ్మాయి అయితే తిరుగుతున్న విషయం మా వైఫ్ చెప్పలేదు. రవీందర్ ఏదైనా డేర్ చేయమని చేయాలి, చేయమని చేయాలి దీనమ్మా జీవితం అయ్యా బురదల కుక్క వస్తుంది ఇది వస్తుంది. ఎవ్వరికి తెలియని విషయం నువ్వు అడుగు, ఒకవేళ ట్రూత్ అంటే మాత్రం శంకరే అడుగుతాడు. శంకరే ట్రూత్ అంటే ట్రూత్ ఎన్నిసారి పోయిపోయాను. కౌంటింగ్ చేస్తున్నట్టు సాధ్యం ఉంది కదా. గుంటూరు పోయినప్పుడు శశి నేను ఒకసారి ఇద్దరు కలిసి పోయినా వైజాగ్ లో ఒకసారి, ఇంకా యాదగిరిగుట్ట పోయినా, యాదగిరిగుట్ట పోయినప్పుడు ఇది అంటే మొత్తం రోడ్ పోయినా అలాగూడదు.
పడుకున్నా రెస్ట్ వెళ్ళారు అందులో బిల్ ఎవరు పే చేశారు అమ్మాయి అసలు నాకు సంబంధం లేదు వాడు నా మీద నూస్తుండు నిజాయితీగా వాడు ఎన్ని సార్ ఏడు ఏడు సార్ వేయండు వదిలేసి వెళ్ళిపోమని చెప్పండి అబద్ధం కాదు యాదగిరి గుట్ట గుడికి పోతారా లేకుండా ఓయకు పోతారా రెస్ట్ తీసుకున్నాం అంటే అంతకు ముందు రెస్ట్ తీసుకొని ఆడిపోయిరా సో ఇలాంటి వీడియోస్ అంటే చాలా వస్తాయి మీకు సో మిస్ అవ్వద్దు అండ్ మీరు మా గ్రూప్ కి నాకు కానీ మా టీం నుంచి ఎవరు వచ్చినా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి అండ్ మీకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసినా అండ్ మీకు యూజ్ ఉండే వీడియోస్లో చేస్తాం అంటే రాంగ్ వేలో కాకుండా ద గుడ్ వైబ్ గుడ్ వీడియోస్ అండ్ మంచి మంచి వీడియోస్తోనే మీ దగ్గరకు వస్తాం జస్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు అండ్ జై హింద్.